అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయులు. నేను కంపెనీలో డ్రైవర్గా చేస్తున్నాను. ఈరోజు నేను నిజామాబాదు ఇచ్చోడ గ్రామంలో ఉన్నాను. దయచేసి ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విషయం చెప్పదలుచుకున్నాను సార్. సార్, నేను ఒక లారీ డ్రైవర్ని. ఈరోజు ఆదిలాబాద్ వస్తుండగా కామారెడ్డి ఆర్టీఓ ఆఫీసు 24 గంటలు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది సార్. ఒక వెహికల్కి 200, ప్రతి లారీకి 200, బయట స్టేట్ నుంచి వచ్చే బండికి 300 వసూలు చేస్తున్నారు సార్. ఎందుకు వసూలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం ఏదన్నా అంటే ఎంట్రీ ఇచ్చిపోండి అని మాట్లాడుతున్నాడు సార్. ఒక మండలంలో ఏదైనా చిన్న అధికారి 1,000 రూపాయలు 2,000 లంచం తీసుకుంటేనే సస్పెండ్ చేయడం, డిబార్ చేయడం లాంటివి జరుగుతుంది. కానీ రవాణా వ్యవస్థలో ఆర్టీఓలు చేసే దోపిడీ ఈ రాష్ట్రంలో ఇంకో శాఖలో లేదు సార్ నాకు తెలిసి. ఒక రోజుకు 24 గంటల సమయంలో ఒక ఆర్టీఓ దరిదాపు 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు సార్. ఈరోజు నాకే జరిగింది. కామారెడ్డి ఆర్టీఓ ఆఫీసులో 200 రూపాయలు బండి ఎంట్రీ ఇచ్చాను సార్. కరెక్ట్గా 50-60 కిలోమీటర్లు రాగానే నిర్మల్ ఆర్టీఓ హైవే పై ఉన్నాడు. బండి వెహికల్ ఆపడం, ఆయన కాడికి పోవడం, నమస్తే పెట్టడం, సార్ ఇది కంపెనీ బండి సార్, సిమెంట్ బండి అని చెప్తే బాబు ఎంట్రీ ఇచ్చిపో అన్నాడు. అసలు ఎంట్రీ ఎందుకు ఇవ్వాలి? ఎంట్రీ ఏంటి? ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు ఎంట్రీ అయినప్పుడు బోర్డర్ చెక్ పోస్ట్లో 50 రూపాయలు తీసుకొని ఎంట్రీ అడగడం ఓ లెక్క సార్. ఒక్కో కాన్స్టిట్యున్సీకి ఒక్కో ఆర్టీఓ దగ్గర ఎంట్రీ ఇచ్చుకుంటూ పోతే డ్రైవర్ ఏం చేయాలా సార్? ఎందుకు ఇవ్వాలా సార్ అని నేను అడిగాను. ఏ ఏనంటావు ఇంద్రా భాయ్, నీకు డ్రెస్ ఏదిరా అని మాట్లాడాడు. డ్రెస్ ఏంది సార్? నేనేమో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తా లేదే. ఆర్టీసీ గవర్నమెంట్ అనుబంధ సంస్థ, ఫైర్ స్టేషన్, మున్సిపాలిటీ, ఇంకో కొన్ని శాఖల్లో ఉన్న వాళ్లకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 జతల బట్టలు ఇస్తుంది. వాడిని అడగండి, వాడు గవర్నమెంట్ సొమ్ము తింటున్నాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు కాబట్టి నీకు ఇచ్చిన యూనిఫామ్ ఎందుకు వేసుకోవట్లేదురా అని అడగండి. కానీ డ్రైవర్కి ఏమి ఇచ్చారు సార్? డ్రైవర్ యూనిఫామ్ అడగడానికి నువ్వెవడు? అడిగితే నా లైసెన్స్ అడుగు, నేను లైసెన్స్ ఇస్తా, నేను డ్రైవర్గా ప్రూవ్ చేసుకుంటా. అంతేగాని నాకు బట్టలు ఇవ్వని నువ్వు డబ్బులు వసూలు చేసేది ఎక్కడిది? నాకు బట్టలు ఇవ్వని అడగడానికి నీకు రైట్స్ లేవు. ఎందుకంటే ఏ గవర్నమెంటు మాకు జత బట్టలు ఇచ్చినా పాపాన ఏం పోలేదు, ఉద్యోగం లేకపోతే తీసుకొచ్చి ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు నా యూనిఫామ్ మీకెందుకు సార్? అలా అని అడిగినందుకు నన్ను పక్కన నిలబెట్టాడు. నన్ను పక్కన నిలబెట్టిన 10 నిమిషాలనే మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర 14 టైర్కు 12 టైర్కు బండికి 300 చొప్పున వసూలు చేశాడు సార్. ఏ ఒక్క బండికైనా సరే చలానా గట్టలేదు. అసలు కారులో ఆర్టీఓనే లేడు, కేవలం వాడు డబ్బులు వసూలు చేయడానికి వాని పిఏ, ఇద్దరు హోంగార్డులు మాత్రమే హైవే పై ఉన్నారు రాత్రి 2 గంటల ప్రాంతంలో. ఇది ఎక్కడి అన్యాయం? 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇద్దరు ఆర్టీఓలు డబ్బులు ఇలా వసూలు చేస్తుంటే దీన్ని ఎవ్వరు అడగరెందుకు? డ్రైవరు వాడేంది ఎక్కడో రూపాయలు సంపాదించుకొని ఏమోలే వాంతోడు మనకెందుకని 100 రూపాయలు ఇచ్చిపోతున్నాడు సార్. ఇది చాలా దారుణమైన పరిస్థితి, దీన్ని కంపల్సరీ ఖండించాలి. మొన్న ఈ మధ్య కాలంలో నెల్లూరులో ఒక ఆర్టీఓ పిఏ ప్యూను మొన్న సిబిఐలో రైడ్ చేస్తే 90 కోట్లకు ఆస్తిపరుడు అయింది సార్. ఎందుకు గారు సార్?
ఒక రోజులో 100,000 రూపాయల అవినీతి జరుగుతుంది సార్, ఒక్క రోజులో మాత్రమే. అది నెలకు సంవత్సరానికైతే ఇలా 90 కోట్లు కాదు సార్, 100 కోట్లకు కూడా ఆస్తి పనులు అవుతారు. కేవలం గుమాస్తా మాత్రమే. నిజంగా ఒక వెహికల్కి ఏదన్నా తప్పు జరిగి ఉంటే చలానా రాయాలి. చలానా రాస్తే అది గవర్నమెంట్ కొట్టిస్తుంది, ఆ స్టేట్కి పోతుంది, కాబట్టి అది వేరు విషయం. కేవలం స్వతహాగా వసూలు చేసి కట్టల కట్టలు రాత్రి 2 గంటలైంది, లేకపోతే నేను కంపల్సరీ వీడియో తీసామని మళ్ళా ఇంద్రబాయ్ ఎందుకేవరా, అరే నువ్వేందిరా, అరే పక్కన నిలబడు, వాడేదో నాకు జీతం ఇస్తున్నట్టు, వాడేదో వాని కింద నేనేదో కూల్ చేస్తున్నట్టు అలా సంభాషణ. అరే తెలుగు వచ్చేంతోటేమో హిందీ మాట్లాడతాడు, హిందీ వచ్చేంతోటేమో తెలుగులో బెదిరిస్తుంటాడు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఈ రవాణా శాఖలో డ్రైవర్లను పీడిస్తూ రోడ్లపై చాలా దారుణమైన పరిస్థితికి గురి చేస్తున్నారు సార్. అసలు ఎంట్రీ అనే పదాన్ని భూస్థాపితం చేయాలి సార్. అసలు ఎంట్రీ ఎందుకు ఇవ్వాలి? మాది పెద్ద కంపెనీ, మా వెహికల్స్ 90% అన్ని పేపర్లు ఎలిజిబుల్ ఉంటాయి సార్. అయినా సరే నేను ఒక్క రాత్రి 400 రూపాయలు ఒక ఆర్టీఓకు ఎందుకు ఇవ్వాలి? దయచేసి దీనిపై తక్షణ యాక్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇలాంటివి హైవేపై చాలా చాలా దుక్కులు జరుగుతున్నాయి సార్. కాకపోతే ఏంటంటే డ్రైవర్ ఎవడు ఎవరికి చెప్పుకోడు, అక్కడికి పోయే సార్కి చెప్తే అరే భాయ్ నువ్వు 50 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ఆర్టీఓలకు డబ్బులు ఎట్టించినవరా, నీకు సోయలేదా అని వాండర్ మాట్లాడతాడు. వాండర్కి ఏం సమాధానం చెప్పాలి డ్రైవరు? ఇలా జరుగుతుంది సార్. ఒక ఒక పక్క ఖమ్మం టు హైదరాబాదు, ఖమ్మం రాజమండ్రి టు కాకినాడ సార్, ఒక్కో బండి 50 టన్నులు 60 టన్నులు వేసుకొని పోయి ప్రతి ఆర్టీఓకు మంత్లీ డబ్బులు ఇస్తున్నారు సార్. దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక బండికి 15 రోజులు నేను డ్యూటీ పోయాను. మంత్లీ ఒక ఆర్టీఓకు 4,000 డబ్బులు ఇస్తున్నారు. అలా ఎన్ని వెహికల్ ఇస్తున్నారు సార్? అసలు వీళ్లకు మంత్లీ ఎందుకు ఇవ్వాలి? ఇంత టన్నేజ్ ఎందుకు వేసుకపోతురు? దీనిపై యాక్షన్ తీసుకోకుండా కేవలం ఎవడో 100, 200, 1000 తీసుకున్న మీద యాక్షన్ తీసుకుంటున్నారు సార్. దయచేసి ఆర్టీఓలపై, 2 రాష్ట్రాలలో ఉన్న ఆర్టీఓలపై తక్షణం వాళ్ళ ఆస్తులపై జప్తు చేయాలి. ఇలాంటి రేత్రి దండయాత్రలాగా చేసి డ్రైవర్లను దోసుకు తినే ఇలాంటి ఆర్టీఓలని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్. దయచేసి డ్రైవర్ సోదరులందరూ ఈ వీడియో చూసి కామెంట్ పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సంబంధిత అధికారికి చేరే వరకు అందరూ దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒక డ్రైవర్గా నేను మాత్రమే చెప్పగలిగాను, ఇది ప్రతి ఒక్క డ్రైవర్కు ఉన్నది, నిజ నిర్ధారణ తేల్చి ప్రతి ఒక్క ఆర్టీఓపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఉత్తమమైన ఆర్టీఓ ఎవరంటే నేను తిరిగిన తెలుగు 2 రాష్ట్రాలలో అన్నవరం కత్తిపూడి మధ్యన ఉన్న ఆర్టీఓ సార్. నిజమైన ఆర్టీఓ నేను ఇప్పుడు తిరిగిన వాటిల్లో 100% ఎవరంటే అన్నవరం ఆర్టీఓ సార్. ఆ సార్కు నేను సెలెక్ట్ చేస్తున్నా. మిగతా వాళ్ళు ఎవరైనా సరే అవినీతి పడలేదు సార్. ఇందులో 10% కూడా 2 రాష్ట్రాలకే కానీ ఏ రాష్ట్రానికి డబ్బులు రాక కేవలం దోపిడీ చేస్తున్నారు. డ్రైవర్లని నిలు దోపిడీ చేస్తున్నారు. దయచేసి యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ, ఒక డ్రైవర్ ఆవేదనను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందరికీ తెలిసే విధంగా. థ్యాంక్ యూ, ఉంటాను.